మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారు. దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఎవరైతే ఇందులో భాగస్వాములైనటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మరొకసారి పార్టీ పైన నమ్మకం, అదే మరిగా ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడింది. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నా జాతి ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు, ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారా, అమ్ముకుని ఓడిపోయి బానిసలవుతారు, నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఇది అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిన మాట. దాన్ని నిన్న ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసి ఆయన మాటలు నిరూపించిన ఘనత గ్రాడ్యుయేట్స్కి అందరికీ ఉంది. వారందరినీ అభినందిస్తున్నా. ఇది ఒక ప్రజా విజయం. ప్రజలు తమ ఓట్ల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతే కాదు, టీడీపీ పైన నమ్మకం విశ్వాసాన్ని కూడా చాటారు. ఈ విజయం రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా పేద ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రజా తీర్పుని ఒక తిరుగుబాటుగా చూడాలి. రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారు, తమకు ఏం కావాలో ఓట్ల ద్వారా చెప్పారు. చైతన్యంతో, బాధ్యతతో, ధైర్యంతో వచ్చి ఓట్లేశారు. నేను ఐఎమ్ యూజింగ్ దిస్ బోర్డ్, ధైర్యంతో వచ్చి ఓట్లేశారు. ఉగాది పంచాంగాన్ని 2 రోజుల ముందే ప్రజలు ఎన్నికల ద్వారా చెప్పడం జరిగింది. ఇదేదో ఒక వర్గమో ఒక వ్యక్తి కాదు. ఈ ఎన్నికల్లో ఈరోజు పడిన ఓటు వెనుకన ఒక నిరుద్యోగి ఆవేదన ఉంది. ఒక తల్లి తన బిడ్డల భవిష్యత్తు కోసం చేసిన ఆలోచన ఉంది. ఒక విద్యావంతుడు రాష్ట్రం కోసం పడిన తపన ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి వేదన ఉంది. ఓ రైతు కష్టం ఉంది. సాయం అందని బడుగు బలహీన వర్గాల బాధ ఉంది. పెరిగిన ధరలతో బతుకు భారమైన సామాన్యుడి కష్టం ఉంది. అరాచకంతో బతికే భయంగా మారిన సగటు మనిషి ఆవేదన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఒకసారి చూస్తే 4 సంవత్సరాల పాలన, ఒక విధ్వంసమైన పాలన, మామూలు పాలన కాదు. చరిత్రలో మనం చాలా చదువుకున్నాం, కొన్ని కొన్ని పండుగలు కూడా చేసుకుంటున్నాం. నరకాసుడు వధ, దీపావళి చేసుకుంటాం. ఇలాంటివి ఎందుకంటే కష్టాన్ని నష్టాన్ని చరిత్రలో ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారో అవన్నీ గుర్తు చేసుకొని కడాన మనందరం కూడా ఆలోచించేది మంచి నిలుస్తుంది, చెడు ఎప్పటికైనా సరే దానికంటూ శాశ్వతం కాదు, ఎప్పటికైనా చెడు ఓడిపోతుందనేది మన అందరి అభిప్రాయం. అందుకే నేను ఎన్నికలు చూసిన తర్వాత ముందే చెప్పాను, జగన్ పని అయిపోయింది, మళ్ళీ జగన్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. దానికి కారణం అతను చేసిన అరాచకం, అతను చేసిన విధ్వంసం, ఈ రాష్ట్రానికి అతను చేసిన ద్రోహం. అందుకే కొన్ని కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా రావు, గాలికి వస్తాయి, ఆ గాలికే కొట్టుకుని పోతాయి. అలాంటి పార్టీ ఇది. ఒక సిద్ధాంతం ఉండి ప్రజలకు ఏదో చేయాలని తపనుంటే
ఆ తపన నుంచి బాధ్యత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేని వ్యక్తి, మోసాలు చేయడంలో దిట్ట, నేనేం చెప్పినా ప్రజలు నమ్మతారు అనే ధీమా, ప్రజల్ని మోసం చేయడంలో అనునిత్యం నేను చేస్తూనే ఉండగలుగుతాను, ప్రజలు మోసపోతూనే ఉంటారు అనే విశ్వాసం ఉండే వ్యక్తి. అందుకే తెలుగుదేశం పార్టీది జనబలం. తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి, అదే సమయంలో జగంది ధనబలం, రౌడీజం, అదే మరిగా అతను ఎక్కడికక్కడ మ్యానిపులేషన్స్, అవి శాశ్వతం కాదు. ఈరోజు మేము ఒక ప్రజాస్వామ్యంగా పనిచేస్తున్నాం. అతను అక్రమాలను నమ్మాడు, ఆ అక్రమాలతోనే ముందుకు పోతున్నాడు. ఈరోజు ఎన్నికల్లో మీరు చూస్తే 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ఎన్నిక కూడా జరగల, అన్ని ఎన్నికలు కూడా సెలక్షన్, ఓటర్స్ జాబితా మొదలుకొని ఓటు వేసే వరకు ఎన్ని అవకతవకలు చేయాలనో, ఎన్ని అరాచకాలు చేయాలనో, ఎన్ని విధాల భయభ్రాంతులు చేయాలనో, ఫైనల్గా మనుషుల్ని ఏ విధంగా, ఇంకా నేను నా చరిత్రలో 40 సంవత్సరాలుగా నేను చూడనన్ని సన్నివేశాలు 4 సంవత్సరాలు చూశాను. చాలా క్రైసిస్ చూశాం, కానీ ఇంత దారుణమైన వ్యక్తిని నేను ఎప్పుడు చూసే పనిలే చూడలేదు. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, 5 కోట్ల మంది ఈరోజు జరిగిన ఎన్నికలు పోరాటం జగన్ వర్సెస్ టు 5 కోట్ల తెలుగు ప్రజానికారికి. ఒక పక్క రాష్ట్ర భవిష్యత్తు, ఒక పక్క జగన్ అరాచకం. ఈ 4 సంవత్సరాల్లో మీరు చూస్తే ఎవ్వరు కూడా రాజకీయ పార్టీలు పనిచేసే పరిస్థితి లేదు. మాట్లాడితే కేసులు, ఒక్కొక్కరిపైన 50, 100, 200. ఇంకొక పక్కన ప్రజాస్వామ్య వ్యవస్థలే పనిచేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇతను ఒక తీరి, వీళ్ళకి కలిసి వచ్చింది పులివెందల్లో. ఇప్పుడు పులివెందల్లో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది. వాళ్ళ తీరి ఏంటంటే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. నేను ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. అతను మామూలు వ్యక్తి ఉంటాడు, అతని దగ్గర ఒక చిన్న తప్పు చేపిస్తాడు, దానిపైన అతన్ని కాపాడతాడు. ఆ క్రైమ్ అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద క్రైమ్ చేపిస్తాడు, జైలుకు పోతారు. జైలుకు పోయిన తర్వాత మళ్ళా ఆ కుటుంబాన్ని కాపాడతారు, ఒక ఊర్లో 2 వర్గాలని విడదీస్తారు. ఒక వర్గం ఈయనతో ఉంటుంది, పెద్ద వర్గం, ఇంకొక వర్గాన్ని కూడా లొంగ తీసుకుంటాడు. దీంతో మొత్తం వాళ్ళ ప్రాంతాన్ని అంతా కూడా మీరు చూస్తే ప్రజల్ని ఆ క్రైమ్లో, నేరాల్లో భాగస్వాములు చేస్తారు. ఇప్పుడు అతను ఏమనుకున్నా అంటే రాష్ట్రంలో అధికారుల్ని, ప్రజానాయకుల్ని, ప్రజలను కూడా నేరాలలో, ఆయన చేసే నేరాలలో భాగస్వాములు చేస్తున్నాడు. ఈ విషయం రాష్ట్రంలో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా పారిశ్రామికవేత్తలు తనతో కూడా జైలుకు తీసుకెళ్ళాడు, ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు తీసుకెళ్ళాడు, అతను నమ్మిన వాళ్ళందరినీ జైలుకు తీసుకెళ్ళాడు. ఇది అతని మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఆపరండా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అతనికి మొహమాటాలు ఉండవు, అతనికి ఒకటే ఉంటుంది, అతను ఒక్కడే ఉండాల. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, 5 కోట్ల మంది ఏమైనా పర్వాలేదు, ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళ మీద ఎన్ని విధాల లొంగ తీసుకోవాలని, అన్ని విధాల లొంగ తీసుకునే పరిస్థితికి వచ్చారు.